హాయ్ అండి, తమ్నైల్ చూసే ఉంటారు. ముందుగా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మెహబూబ్ నబీల్ ఆల్రెడీగా ఒకసారి ఒక వీడియో వైరల్ అయింది. వాళ్ళిద్దరు కూర్చొని ఏదో మాట్లాడుతూ బయట అనాలిసిస్ చేస్తూ కొద్ది కమ్యూనిటీ వాళ్ళు మనకు ఎక్కువ వేస్తారు, మనకు అడ్వాంటేజ్ ఉందని మాట్లాడిన వీడియో ఎంత వైరల్ అయిందో. ఇక ఈసారి మళ్ళీ వీళ్ళిద్దరు కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు కనుక ఇలానే కూర్చొని మాట్లాడితే ఇంకోసారి ఇంక అస్సామే, నో డౌట్. అనవసరంగా వీళ్ళిద్దరు కూర్చొని సో ఇలా డిస్కషన్ చేయడం అన్నది వాళ్ళిద్దరికీ మంచిది కాదు. దీన్ని నాకుసారి కంపల్సరీగా పాపం సలహా ఇస్తే బాగుండు. ఇందుకు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? మణికంట ఆట గురించి మాట్లాడుకుంటున్నారు. నిన్న గౌతమ్ని ఎందుకు తిగిలేదు మణి అని. గొప్ప విషయం ఏంటంటే మణికంఠని ట్రైన్ చేస్తున్నాడు మెహబూబ్. అసలు అక్కడే పెద్ద ట్రాప్లో పడిపోయడం అనిపించింది. మెహబూబ్ వెళ్ళేసి సోపాల పనుకుంటాడు అన్నమాట. నిన్న అయిపోయిన తర్వాత మెహబూబ్ వెళ్ళి మణికంఠ దగ్గరికి వెళ్ళేసి చెప్తాడు ఇలా ఉండాలి అలా ఉండాలి, నిర్ణయం కరెక్ట్గా తీసుకోవాలి, మన ఫ్రెండ్ అయితేనేమో మన నామినేషన్ వేయకూడదు, హౌస్ నుంచి బయటకు పంపించకూడదు, కానీ ఇలాంటి ఆటల్లో అయితే మనం తీసేయాలి, ఎందుకంటే మనం హౌస్ నుంచి తీయట్లేదు, ఇది ఆటలో మాత్రమే, ఆటలో ఫ్రెండ్ వేరు, మనం హౌస్ నుంచి పంపించడం వేరు అని కొంత చేస్తారు. ఇక్కడ అన్ని రకాలు ఆలోచించాలి, మనం గ్రో అప్ అవ్వాలి అని చెప్పేసి చాలా మోటివేట్ చేస్తాడు. నాకు అది చూస్తున్నప్పుడే అనిపించింది, నాకే అనిపించింది, అసలు మణికంట ఏమనుకుంటాడు, నువ్వు నాకు ఆట నేర్పిస్తున్నావా? నిజం చెప్పాలంటే వీళ్ళందరూ అమాయకులే. మణికంట ముందు వీళ్ళందరూ వచ్చాలి ఒకరకం చెప్పాలంటే. ఏదోసారి మణికంట అంటాడు జోక్గా అన్నందుకు రోహిణి మనందరిని బచ్చాలంది అని చెప్పి, నిజంగా అనమాట. అక్కడంతా వెళ్ళిపోయిన తర్వాత మణికంట నవ్వుకుంటుంటాడు నిజంగా, వాస్తవం చెప్పాలంటే. సో మణికంట గేమ్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. మణికంట వెల్ ప్రిపేర్డ్ రియల్ గేమర్ అంతే. మణికంట ఆటని మొత్తం ఆకలింపు చేసుకొని సీజన్లో చూసి చాలా ప్లాన్డ్గా వచ్చాడు. అలాంటి మణికంట అని చూసి మెహబూబ్ ట్రైన్ చేయడం కొంచెం గొప్పగా ఉంది. అసలు మెహబూబ్కి ఆ విషయం ఇంకా అర్థం కాలేదని ఒక ఫీల్ కలిగింది నాకు. అట్లానే నబీల్ కూడా కూర్చొని ఇద్దరు కూర్చొని నిఖిల్ డెసిషన్ కూడా తను చెప్పాడు, చెప్పిన తర్వాత కూడా తను ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు, అదేమంటేనేమో ఫైనల్ డెసిషన్ నాది, ఫస్ట్ అది నా చెప్పాడు అదే స్టిక్ అయి ఉన్నాను అని చెప్పి ఇద్దరు చాలా మాట్లాడుకుంటున్నారు. సో కన్ఫర్మ్గా నబీల ఆట తగ్గటానికి ఇది ఒక డిస్కషన్, వీళ్ళిద్దరు కలిసి కూర్చోవడం అనేది ఒక నెగిటివ్గా వెళ్ళిపోయింది. సో ఇది ఎంత తొందరగా తెలుసుకొని డిస్కషన్ ఆపుకుంటే బాగుంటుంది. మెహబూబు కూడా నబీల్తో ఒక స్ట్రాటజికల్గా స్నేహం చేస్తున్నాడా, లేదు కమ్యూనిటీలో భాగంగా స్నేహం చేస్తున్నాడా, లేదు బయట నబీల్కి బాగా ఉంది అని చెప్పేసి కొంత తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది, ఈ మూడిట్లో ఏమై ఉండొచ్చు అంటారు? ఒకటి బయట నబీల్కి బాగా ఉంది, వెళ్ళేటప్పుడు వీళ్ళు వెళ్ళేటప్పటికి నబీల్కి కొంత బయట పాజిటివ్గా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళటమా, లేదు కొంత కమ్యూనిటీతో కొంత ఇది ఉంటుంది కాబట్టి, కొంత ర్యాప్ ఉంటుంది కాబట్టి, కంఫర్ట్ ఉంటుంది కాబట్టి అది కూర్చొని మాట్లాడుకోవడం. ఈ మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీగా మెహబూబ్ ఇంతకు ముందు సీజన్లో చూసి వచ్చాడు కాబట్టి, లేదు బయట కూడా గేమ్ను చూసి వచ్చాడు కాబట్టి నబీల్కి ఒక ఇది ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది, తెలుసుకోవాలని ఉంటుంది, అందులో కూడా నాకు నిజం చెప్తాడు మెహబూబు అనే ఒక ఇది కూడా ఇమేజ్ ఉంటుంది. దానివల్ల వీళ్ళు చాలా తొందరగానే కనెక్ట్ అయ్యారన్నమాట. కనెక్ట్ అయితే అయ్యారు బాగానే ఉంది. కలిసి ఆడటంలో తప్పేం లేదు, ఫ్రెండ్స్గా ఉండటంలో తప్పేం లేదు, ఒపీనియన్స్ని షేర్ చేసుకోవడంలో తప్పు లేదు. వీళ్ళిద్దరూ కూర్చొని ఇంకొకరి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా పెద్ద ప్రమాదం అనమాట. మొన్న ఒక టాపిక్ జరిగిందే అసలు వేరే ఇష్యూ, కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ పర్సెప్షన్లో ఏం చూస్తారు, అయ్యా మళ్ళీ వీళ్ళిద్దరు కూర్చున్నారు, మళ్ళీ ఏం గుడిపడానికి చేస్తున్నారు అన్న ఒక రకమైన వెర్షనే వెళ్ళిపోతుంది. అలానే వీళ్ళిద్దరు కూర్చొని వేరే వాళ్ళ ఆట గురించి మాట్లాడటం అనేది అంత కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కెమెరా వాళ్ళని ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది, ఏదైనా ఇష్యూ అయినప్పుడు చేస్తుంది, లేదు కన్ఫర్మ్గా మనం వేరే వాళ్ళ గురించి డిస్కస్ చేసేటప్పుడు కెమెరా మనం చూపిస్తుంటాడు బిగ్ బాస్. అందులో మనం కరెక్ట్గా ఏమాత్రం చిన్న పదం దొరికినా కూడా అనవసరంగా అది డ్యామేజ్ అవుతుంది అన్నమాట. సో ఆ విషయం వాళ్ళకి అర్థం కావాలి, అది వాళ్ళకి తెలుస్తుందా లేదా అన్నది జాగ్రత్తగా. అలానే మెహబూబ్ కొద్ది ఓవర్ స్మార్ట్గా ఉన్నాడే మనకు ఫీల్ కలుగుతుంది, అంటే నేను తెలివిగా ఆడుతున్నాను అన్న ఒక ఫీల్లో ఆడుతున్నాడే అనిపించింది. నిజంగా తెలివిగా ఆడుతున్నాడా అన్నది తెలియదు. నిజంగా తెలివైన వాడైతే అసలు మణికంఠ దగ్గరికి వెళ్ళి మణికంఠకి సలహాలు ఇవ్వడు, వాస్తవం చెప్పాలంటే. అలానే తను తెలివిగా ఆడుతున్నాను అన్న ఒక అపోహలో తను ఆడటం మానేస్తున్నాడేమో అన్న ఒక ఇది కూడా కలిగింది అన్నమాట. అట్లా నిన్న గౌతమ్ బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా తను ఎక్కువగా రియాక్ట్ అయ్యాడు, మేబీ నన్ను ఎందుకు తీయేశాడు, నేను స్ట్రాంగ్ అని. అంత రియాక్షన్ అవసరం లేదు అక్కడ, నువ్వు ఆల్రెడీ ఇప్పుడు చీఫ్ అయ్యావు, దాన్ని ఉందాతనంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో తీసుకుని తీసుకోపోయేసరికి కొద్ది ఫీల్ అయ్యో బాగానే ఉంది, దాని మీద నీకు కొంత ఇది వచ్చింది, గౌతమ్ మీద కొద్దిగా ఏదో నెగిటివ్ వచ్చింది, పర్లేదు అది కూడా పర్లేదు.
కానీ అక్కడ మణికంఠ గౌతమ్ని సెలెక్ట్ చేసుకోవడం మూలంగా మణికంఠ దగ్గర నీకు మంచి అవకాశం వచ్చింది, నువ్వు హీరో అయ్యే అవకాశం ఉంది, నీకు ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఎట్లా నువ్వు ఇలాంటి నేను ఎలా తీసుకుంటావు అని చెప్పేసి వెళ్ళి అడగటము. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి అలా చెప్పటం మూలంగా గౌతమ్ మీద నువ్వు జెలస్ అవుతున్నావు అని ఒక ఫీల్ వస్తుంది, అట్లానే నువ్వు ఆ మణికంఠ చెప్పడం మూలంగా మణికంఠ నీ గురించి ఏమనుకుంటాడు, ఒకటి అసలు మణికంఠ తెలియజేస్తున్నాడా, మణికంఠ లోపల నవ్వుకుంటూ ఉంటాడు, సో ఐ నో వాట్ ఐ హావ్ టు వెరీ క్లారిటీ, మిగతా వాళ్ళు చెప్పిన వింటాడు అన్నమాట అట్లా అంతే, కానీ అదొక ట్రాప్లో పడుతున్నాడు అర్థం. అదేవిధంగా ఇంకా అసలైన ముఖ్య విషయం ఏంటంటే ఆటను చూసి వచ్చావు, బయట ఏం జరుగుతుందో తెలుసు, అలా ఎలా ఉండాలో కూడా తెలుసు, సో ఇవన్నీ కొద్ది క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం అయితే కొద్దిగా మెహబూబ్ కొద్దిగా ఆ వేలో తలపడుతున్నాడేమో, అనవసరమైన డిస్కస్ చేస్తున్నాడేమో, ఓవర్గా మాట్లాడుతున్నాడేమో, అంటే ఆట గురించి ఎక్కువగా డిస్కస్ చేయడంలో వల్లే మనలో ఉన్న లోపాలు బయటపడతాయి, అది కూడా నబీల్తో కూర్చొని చేయటం మూలంగా అది కొద్దిగా బాగానే ఇబ్బంది అనిపించింది అన్నమాట నాకైతే. ఆ పరిధిలో కొద్దిగా ఉందాగా తీసుకొని ఉండాల్సింది, అది దీని గురించి అసలు మాట్లాడకుండా ఉండాల్సింది అన్నది ఒక చిన్న ఇదో అనిపించింది నాకు. ఇక నబీల్, అసలు నబీల్ కంప్లీట్ ఈ టాస్క్లో కన్ఫ్యూజన్లో ఉండిపోయాడని చెప్పాలి, అది ఫిజికల్ టాస్క్ కావచ్చు, తనని కామ్గా తను తెలియకుండా వాళ్ళ దగ్గర ఛార్జింగ్ తీసుకోవడం కానీ, అట్లానే కొంత గౌతమ్కి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, బయట ఇప్పుడు నబీల్కి కొంత టీం వాళ్ళు కూడా గౌతమ్ని టార్గెట్ చేసి అనవసరం గౌతమ్కి ఇమేజ్ పెంచిన వాళ్ళు అయ్యారు, పనిలో పని ఈ టాస్క్లో కూడా రావటం, ఈ టాస్క్లో వచ్చిన తర్వాత కూడా అదే కొంత గ్రడ్జ్ని మాటల్లో చూపించటము, సో కొంత నబీల ఆటని డిస్టర్బ్ చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చాలా తెలివిగానే ప్లాన్ చేశారు, బయట ఏదైతే పాజిటివ్ ఉందో ఆ పాజిటివ్ని కొద్దిగా వేరేగా చూపించడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చాలా స్ట్రాటజికల్గా ప్లే చేశారు. సో అర్జెంట్ మొన్న వైరల్ వీడియో కానీ, అలానే మెహబూబ్తో కలిసి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, నాకు సార్ కన్ఫర్మ్గా దీని మీద ఒక హింట్ అయితే ఇవ్వాల్సిందే, సో నా అప్పుడు కానీ కొంత క్లారిటీ వస్తుంది, ఓకే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, సో మనం దీన్ని ఇలా ప్రొటెక్ట్ చేయాలి. అట్లనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత డల్ అయిపోయాడు, కామెడీలో ఎంత తను అంత హైలైట్ అయ్యాడు, ఇప్పుడు ఆ కామెడీని వివసంగా చేసేవాళ్ళు ఉన్నారు, సో దాన్ని తట్టుకోవాలి. అట్లాంటి ఫిజికల్ టాస్క్లు కూడా అందరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారు, పాయింట్స్ మార్చినప్పుడు అందరూ కూడా అగ్రెసివ్గాను మా మేనరిజం చూపిస్తున్నారు, కాబట్టి ఇందులో కొంత డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడని ఒక ఫీల్ కలిగింది. దాంట్లో నుంచి బయటికి రావాలంటే వెంటనే ఎన్ని ఎన్ని కొద్ది డిస్కషన్స్ తన ఇండివిజువల్ గేమ్ ఆడాలన్నమాట, ఏదైతే కొంత పాజిటివ్ తెచ్చుకున్నాడో దాన్ని తగ్గించకుండా చూసుకోవాలి, అట్లనే మిగతా వాళ్ళ గురించి ఎక్కడా కూడా వేరే వాళ్ళతో నెగిటివ్గా మాట్లాడుకోకుండా చూడాలి. సో ఏదైనా ఇలా కూర్చొని ఇంకోసారి మాట్లాడితే మాత్రం అస్సామే, ఆడియన్స్ మాత్రం రెడీగా ఉన్నారు, సో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి, మీ సపోర్ట్ ఎవరికి. అలానే ఇప్పటిదా మీరు ఆట చూసి ఉంటారు, కొన్ని సందర్భాల్లో కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు, సిచ్యువేషన్స్ బట్టి మనకు ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, కొంతమందితో బాగానే స్టిక్ అయి ఉంటాం. రియల్గా చెప్పండి, ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరు రియల్గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్గా ఆడుతున్నారు. రియల్ ఫేక్ అంటే ఏంటంటే ఆటలు చూసి 5-4 సీజన్లు చూసి కొంచెం క్యాలిక్యులేటెడ్గాను కంటెంట్ ఇవ్వడానికి కొన్ని ప్లాన్డ్గానే ఆడతాం, అది రియాలిటీ కాదు, అది ఫేక్ అనమాట. అంటే ఎందుకంటే గత సీజన్లో చూసుకొని ఇలా ఉంటే ఇలా చేయాలి, ఇలా వస్తుంది, ఇలా చేయాలి, సిచ్యువేషన్ ఇలా ప్లాన్ చేసి ఇలా ఇలా వెళ్తాం, ఉండాలి స్ట్రాటజీ, అంటే గత సీజన్ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, దానిలో కొంత నేర్చుకొని రావాలి, కానీ కేవలం దాని మీద బేస్ అయ్యి తన రియాలిటీని చూపించకపోవటం, ఎవరు కరెక్ట్గా రియల్గా తను తానులా ఉంటున్నారు, సో గుడ్ ఆర్ బ్యాడ్, సో అలానే ఆట కోసం వాళ్ళని వాళ్ళు కోల్పోకుండా, సో వాళ్ళు ఎంతవరకు ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతారో, ఆట వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కానీ ఎఫర్ట్స్లో మాత్రం విపరీతం కష్టపడుతూ ముందుకు వెళ్తూ, సో ఎవరు మీకు కరెక్ట్గా జెన్యున్గా అనిపించారు, సెల్ఫిష్ లేకుండా కావచ్చు, ఉందాతనంగా ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళతో హార్మోనీ, అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే మాట్లాడుతూనే ఉంటారు కానీ లోపల ఒకటి బయట ఒకటి అలాంటి స్ట్రాటజీలు అన్నమాట, ఎలా మాట్లాడాలి, ఎలా ఎలా వెళ్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, రియాలిటీ ఉండదు. కొంతమంది గేమ్ వరకే చూస్తారు, మిగతా సందర్భాల్లో చాలా ఫ్రీగా ఉంటారు. ఇట్లాగా అన్ని రకాలుగా ఆలోచించి హూ ఈజ్ జెన్యున్, హూ ఈజ్ డిజర్వ్డ్ ఫర్ టాప్ 5, మీ టాప్ 5 కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి.